మూడేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్ తో సహా పాత మంత్రులు ఏం చేశారో కొత్త మంత్రులు కూడా అదే ధోరణిలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ఎద్దేవా చేశారు. కడప నగరంలోని హరి టవర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యార్థి వసతి దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బజార్ రౌడీ కన్నా హీనంగా మాట్లాడటం యావత్తు దేశం నివ్వెరపోతుందన్నారు. కొత్త మంత్రులను భర్తీ చేసుకోవడంలో విఫలమై ఫ్రస్ట్రేషన్ లో దిగజారుడుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. విద్యుత్ కోతలతో ఫ్యాన్ కూడా తిరగటం లేదన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు నిన్నే పీకేస్తారని హెచ్చరించారు. ప్రతిపక్షాలకు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అని చెప్పడము సిగ్గుచేటు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఏమని విద్యార్థులకు సంకేతాలు ఇస్తున్నాడో, అక్కడ నూర్ల మంది విద్యార్థులు వస్తే ఒక ముఖ్యమంత్రిగా పెద్దవాడిగా ఆయన ఏ విధంగా మాట్లాడాలనేది కూడా తెలియకుండా అసహనంతో మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రతిపక్షాలు అనేది నిర్మాణాత్మకంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పత్రికలు కానీ వాస్తవాలను బయటికి వెలికి తీస్తున్నాయి. అదేవిధంగా తప్పు చేసిన దాన్ని ఏలెత్తి చూపిస్తున్నారు ప్రతిపక్షాలు. అటువంటి వాళ్ళ గౌరవం ఇవ్వాల్సింది పోల్చి నా బొచ్చు పీకుంటారా అంటారు సిగ్గు లేకుండా. ఆయనకు ప్రజలు త్వరలో గుండు కొట్టిస్తారు. ఆయనకు బొచ్చు పీకోడానికి కూడా బొచ్చు ఉండదు. ప్రజలే గుండు కొట్టిస్తారు కాబట్టి ఆయనకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మంత్రులందరూ కూడా రాజీనామా చేశారు కాబట్టి గతంలో మంత్రులు ఆ విధంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా ఛార్జ్ ఆయనే తీసుకొని ఆయనే మాట్లాడుతున్నాడు. సిగ్గుచేటిది ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత రహితంగా విద్యార్థులు వాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉండే వాళ్ళకు ఏ విధంగా నువ్వు సంకేతాలు ఇస్తున్నావు అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలకు పత్రికలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులు కూడా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఈ ముఖ్యమంత్రి ఏమన్నా మైండ్ పనిచేస్తుందా లేదా, ఈయన్ను వెంటనే మైండ్ చూపించాలి హాస్పిటల్కు తీసుకొని పోవాలని కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా పెద్దలను గౌరవాలను గౌరవస్తులను అదేవిధంగా ప్రతిపక్ష వాళ్ళను ప్రశ్నించే వాళ్ళను మాట్లాడటం చాలా సోచ